30 మంది కుటుంబాలు ఉన్నాం. నేలకి దేనికైనా ఇబ్బంది పడుతున్నాం. మాకు కరెంట్ లేదు. మేము కాగితాలు ఎరుకొని బతికేవాళ్ళం. పూటగా పూట కష్టం తేవాలి. మేము దయతలిసి మమ్మల్ని లేని వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టించింది. మాకైతే ఎవరు ఏ నాయకుడు మాకు గంజి కూడా పోయట్లేదు. మాకు దయతలిసి ఎవరైనా మాకు లేని వాళ్ళకి ఇల్లు కట్టించారు కదా. మాకు ఇల్లు సగ్గును చూసి మా పిల్లలకి చదువులు చెప్పించుకోవటాక మాకు నీడ. మేము ఎటు తిరిగి వచ్చినా మా గూట్లో మేము ఉండటానికి పాకలు అలా చాలా బాధపడుతున్నాము. ఎవరు మాకు అసలు ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఓట్లు అయితే వేపించుకున్నారు. అప్పుడైతే మేము గుర్తొస్తాం. కానీ ఇలాంటి బాధలు అప్పుడు ఎవరు మమ్మల్ని గడప తట్టలేట్లే. ఎవరో అధికారులు ఎవరో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి పెడితే తింటున్నాం. తీసుకొచ్చి పెట్టిన రోజు పసుపు పడుకున్నాం రోడ్డు పక్కన. ఈ వాహనాలు వచ్చిన పసిపిల్లలను వేసుకొని ఆ బళ్ళు కింద పడుతున్నారో పడట్లేదా దేవుడికి మాకు తెలుసు. దయదలిసి ఏ అధికారైనా ఏ నాయకుడైనా మా గడపల కాడికొచ్చి మాకు దయతలిసి ఇల్లులు ఇప్పించి మా పిల్లలకి చదువులు ఇప్పించమని దయదలి కోరుకుంటున్నామయ్యా. వెలసినప్పుడే కాదు మేము గుర్తుండేది. మాకు బాధలు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని గుర్తు తెచ్చుకోమని. మేము ఉన్నాం, లేని వాళ్ళు ఉన్నారు. పలాన దిక్కున వాళ్ళకి బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళు పట్టించుకోవాలని ఏ నాయకుడయ్యా. అన్ని నాయకులను మేము చూసాం. 50 ఏళ్ళుగా ఈ ఆటనారు గేట్ కాడ మేము ఉంటున్నాం. ఎలా ఉండమంటే మా పిల్లల బతుకులు మా బతుకులు. ఈ వైరస్ వచ్చిన కానీ అందరూ తలుపులు వేసుకొని ఇళ్ళలు ఉన్నారు. ఈ రోడ్డు మీద మేము పిల్ల జల్లని వేసుకొని 30 మంది కుటుంబాలు రోడ్డు మీద తిని తినక ఆ పట్టాల కింద మేము పడుకుంటున్నాం ఎండలోనే. ఏమైంది మా పెడ్ల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటని దేవుడు చెప్పుకొని ఏడ్చుకుంటున్నాం. అధికారులకు మనసు చెలించి మా వద్దకు రావాలని మీకు ప్రాధాన్యపడి ఏడుకుంటున్నాం. మమ్మల్ని ఒక్కసారి దయతలిచండి అయ్యా. మాకు ఏదన్నా ఈ సానుభూతి మా పిల్లల గురించైనా మమ్మల్ని కనికరించండి అయ్యా. మా పిల్లల బతుకులైనా మారుతాయి. మా బతుకులు అలా తెల్లారిపోయింది. మా పిల్లలన్నా మేము బాగు చేసుకుంటాం. ఎవరు నాయన ఎంత పెద్ద పెద్ద ఓట్ల గురించి అయితే వస్తారు. కానీ మా బాధలు ఆ పిల్లల గురించి పట్టించుకోరయ్యా. టెన్త్ల చదువుని పిల్లలు ఉన్నారు, ఏ ఉద్యోగం లేదు. టెన్త్ చదువుకున్న హాస్టల్లల్లో హాస్టల్లల్లో పడేసి చదివించుకుంటున్నాం. మేము బతుకుంటే చచ్చినట్టు అయిపోయాం. వాళ్ళకి ముద్దు పెట్టుకోవాలి. హాస్టల్లల్లో పడేసి వాళ్ళకి మేము దూరంగా ఉంటా. ఇప్పుడు హాస్టల్ సెలవులు ఇచ్చేసారు. ఇళ్ళగాడు తెచ్చుకున్నాం. ఈ వైరస్ వచ్చింది. ఈ తిని తినక ఇళ్ళల్లో ఉండే పట్టాల కింద ఎండకి వానకి ఎండుతున్నాం. మాకు ఒక ఆధారం చూపించండి అయ్యా. లేని వాళ్ళకి గవర్నమెంట్ కట్టింది ఎందుకయ్యా, మాకోసమేక మాకు సౌకర్యం చూపించమన్నాక మాకు అంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు. మనం చచ్చేటప్పుడు ఏం కట్టుకెళ్ళాం అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాలాంటి సహాయం చేస్తే మీ పేరు మీరు చచ్చేంతకాలం మనసులో పెట్టుకుంటాం. మా పలానా నాయకుడు మాకు ఈ మేలు చేస్తాడు అని దయచేసి ఆటనార్ గేట్ కాడ డేవిడ్ స్టోర్స్ ఎదురుగా 30 కుటుంబాలు ఉన్నాం. రాండయ్యా, మా గురించి మా పిల్లల గురించి పట్టించుకోండి అయ్యా. మా బాధ కొద్దిగా అర్థం చేసుకోండి. వీళ్ళు ఎందుకయ్యా అలా చెల్లించకుండా మమ్మల్ని అలా పట్టించుకోకుండా వదిలేశారు. మేమేం పాపం చేసాం? మిమ్మల్ని ఓట్లేసి గెలిచి గెలిపించుకున్నందుక మేము పాపం అనుభవిస్తున్నాం అయ్యా. చూపించయ్యా పెద్ద పెద్ద అధికారులు మీరు చెప్పండి. మీకు దండం చేస్తాను. 50 సంవత్సరాలు 4 తరాలు ఇక్కడ మారింది. మీ లేని వాళ్ళకి ఇచ్చామని హాలే తినేస్తాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.